దయచేసి ఆస్తుల్ని పిల్లలకి ట్రాన్స్ఫర్ చేసే ఒక ఉన్మాదమైన స్థితిలో ఉండకండి. పిల్లలు తెలివి గల వాళ్ళు అయితే, నాన్న నీ తెలివితేటలు నాకు కూడా ఉన్నాయి, నీ ఆస్తి నాకు అక్కర్లేదు, నేను కూడా సంపాదించుకోగలను నాన్న, నువ్వు నాకు తెలివితేటలు కూడా ఇచ్చావు అని అంటాడు. పిల్లవాడు మూర్ఖుడు అనుకోండి, వాడు ఏం చేస్తాడంటే నువ్వు ఎప్పుడు పోతావు, నీ డబ్బంతా నాశనం చేయడానికి వాడు రెడీగా ఉంటాడు. ఇంకా డబ్బు ఎందుకండి? తెలివి గలవాడేమో నీ డబ్బు వద్దన్నాడు, తెలివి తక్కువవాడేమో నీ డబ్బు నాశనం చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇంకా నీ నువ్వు ఇంకెందుకు డబ్బు పెంచుకుని పెంచుకుని అంటే డబ్బు అంటే అది జబ్బు అనమాట. ఎక్కడో ముళ్ళపూడి వెంకటరమణ గారు ఒక అత్యద్భుతమైన మాట అన్నాడు, వాడికి డబ్బు చేసిందిరా అన్నాడు ఆయన. అది పరాకాష్ అనమాట. అది అంటే అంటే జబ్బుల్లో ఒక భాగం అనమాట. డబ్బు ఈజ్ నెససరీ కానీ అది లగ్జరీ కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ కాదు.